ఎలక్టరల్ బాండ్ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. మార్చి 12 సాయంత్రంలోగా ఎలక్టరల్ బాండ్ల గురించి మొత్తం సమాచారాన్ని ప్రజలకు తెలియచేయాలని కోరారు. ఒకవైపు దేశంలోని అతిపెద్ద బ్యాంకుపై దేశంలోని అతిపెద్ద న్యాయస్థానం క్లాస్ను విధిస్తుంటే మరోవైపు ఎస్బీఐ ఇన్వెస్టర్లు నిరంతరం నష్టపోతున్నారు. అందుకే 6 గంటల్లో 13,075 కోట్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఫిబ్రవరి 15 ఎలక్టరల్ బాండ్ కేసును విచారించిన సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీని తర్వాత ఎస్బీఐ తన డేటాను విడుదల చేయటానికి మార్చి 6 వరకు సమయం ఇచ్చింది. తన అసమర్థతను తెలియచేస్తూ జూన్ 30 వరకు పొడిగించారని ఎస్బీఐ కోరగా మార్చి 11 సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. కాగా స్టాక్ మార్కెట్లో 6 గంటల ట్రేడింగ్లో షేరు ధర పడిపోయింది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ షేరు ధరలో ఈరోజు భారీ క్షీణత కనిపించింది. 788.65 రూపాయల ధరతో ప్రారంభమై 770.70 రూపాయలకు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర 773.50 వద్ద ముగిసింది. ఈ విధంగా ఒక్కరోజులోనే మార్కెట్ క్యాపిటలైజేషన్లో 13,075 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గురువారం చివరిసారిగా మార్కెట్ ట్రేడింగ్ జరిగినప్పుడు ఎస్బీఐ మార్కెట్ క్యాప్ 7,03,393.28 కోట్లగా ఉంది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 6,90,318.73 కోట్లకు చేరుకుంది. ఈ విధంగా ఎస్బీఐ ఇన్వెస్టర్లు 13,075 కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయాయి. 2019 నుంచి జారీ చేసిన అన్ని ఎలక్టరల్ బాండ్ల సమాచారాన్ని విడుదల చేయాలని దేశంలోని అతిపెద్ద బ్యాంకును సుప్రీంకోర్టు కోరింది. దేశంలో ఎలక్టరల్ బాండ్లను జారీ చేసే అధికారం కేవలం ఎస్బీఐకి మాత్రమే ఇవ్వబడింది. ఇప్పటివరకు సుమారు 16,518 కోట్ల రూపాయల విలువైన ఎలక్టరల్ బాండ్లను జారీ చేసింది.